నెల్లూరు నగరం 13వ డివిజన్లో సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఖలీల్ కు స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖలీల్ డివిజన్లో గడప గడపకు వెళ్లి రాష్టంలో జగనన్న చేసిన అభివృద్ది, సంక్షేమం, నెల్లూరు సిటీలో అనీలన్న చేసిన డెవలప్మెంట్ ని ప్రజలకి తెలియజేశారు. అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నారాయణపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. డబ్బుతో నాయకుల్ని కొంటారేమో కాని ప్రజల్ని కొనలేరని చురకలంటించారు. అలాగే జగనన్న సంక్షేమ పథకాల్ని కూడా కొనలేరని హితో పలికారు. నెల్లూరు సిటీ వైసీపీ అడ్డాని 2024లో మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఖలీల్ ధీమా వ్యక్తం చేశారు. నారాయణ గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి నేను అభివృద్ధి చేశానని. ఆయన ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎప్పుడు వస్తారో అది కూడా తెలుసు. పోయినసారి కరోనా కాలంలో ఒక్కసారైనా ఒక్కరోజైనా వచ్చారా? ఆయన హాస్పిటల్ ఉన్నాయి, ఒక్క పిల్లికైనా భిక్షం పెట్టారా? హాస్పిటల్ వేల కోట్లు దండుకున్నారు. అలాగే కాలేజీలలో చూసాం, ఎంతమంది పిల్లకాయలు చనిపోతే ఆయన చూడడానికి కూడా రాలేదు. ఈరోజు చెప్తున్నారు, ఇప్పుడే చెప్తున్నాం, కాలేజీలలో 800 యూనిఫామ్ ఉంటే 1600 చేశారంట. ఇప్పుడే ఆయన ఏమంటే ఈ డబ్బు ఎలక్షన్లు ఖర్చు పెట్టే డబ్బు ఆ పిల్లకాయల చేతే వసూలు చేసి పెట్టడానికి. అలాగే ఆయన నేను కాలేజీలలో రెట్టింపు చేయని ఫీజులు అని ఒక మాట చెప్పే ధైర్యం ఉంది ఆయనకి. ఎలక్షన్ అయిపోగానే ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆయన ఏమంటే ఆయనకి డబ్బు కురవలేదు, ఎందుకంటే అది డబ్బు ఆయనకి వచ్చేది మన మీద భారం వేసి, మన పిల్లకాయల మీద వేసి, అది ఆ డబ్బుతోనే మేము ఎలక్షన్ చేస్తున్నారు. ఈరోజు ఏమిటి 5000 ఇస్తా 10000 ఇస్తా అని మనుషుల్ని కొంటున్నారు. డబ్బులుగా ఉంటే ఆయన నాయకుల్ని కొంటారు, ప్రజల్ని కొనలేరు. జగనన్న అభిమానాన్ని కొనలేరు, జగనన్న చేసిన పథకాలను కొనలేరు. ఇక్కడ ఆయన డబ్బుతో నాయకులను కొంటున్నారు. ఆయన నాయకులు పోతున్నారు తప్ప ఎవ్వరు ఒక్క ఓటు వేసే ప్రజలు ఆయనతో పోవడం లేదు. తప్పకుండా జగనన్న చేసిన పథకాలు, అలాగే అనిలన్న చేసిన అభివృద్ధి నెల్లూరు సిటీలో చూస్తున్నాం. 1170 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేసిన నెల్లూరు సిటీని, అలాగే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరూ లబ్ధి పొంది సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్న సీఎం చేసుకోవాలని. ఆయన ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎంత ఇది చేసుకున్నా ఇక్కడ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా. నెల్లూరు సిటీ నుంచి భారీ మెజార్టీతో, 10000 మెజార్టీతో నెల్లూరు సిటీ సీట్ గెలుస్తున్నాం. మీరందరూ డబ్బులు తీసుకుని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు జగనన్న సీఎం చేసుకున్నాను. ఇక్కడ నన్ను సామాన్యుని ఒక సీటు జగనన్న ఇచ్చారు, మీ సేవ చేసే అవకాశం నన్ను కల్పించారు. మీరందరూ నన్ను చూడబోకండి, జగనన్న చూసి ఓటేయండి. ఒక్క అవకాశం నన్ను కల్పించింది, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఏ అవసరం మీ ఫోన్ చేసినా తప్పకుండా అందుబాటులో, ఏ మన 13వ డివిజన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందాం, ఏ అవసరం ఇక్కడ తప్పకుండా నాగార్జున కలిసి నేను కూడా మీ అవసరాలు తప్పకుండా తీస్తాం. మీరు ఏ సమస్య ఉన్నా మా దగ్గర తప్పకుండా రావచ్చు. మీరందరూ ఒక్క అవకాశం నన్ను కల్పించండి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వస్తాయి 13వ తేదీ. మీరు తప్పకుండా 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. అలాగే నెల్లూరు జిల్లాలో 7కి 7 ఎంపీ అభ్యర్థి తప్పకుండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.